హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు గోపాల్, మీరు చూస్తున్నారు టెక్ ఫర్ బాబా యూట్యూబ్ ఛానల్. తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో భాగంగా కానిస్టేబుల్ పోస్టులకు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు నెక్స్ట్ భర్తీ ప్రక్రియలో భాగంగా మెడికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ యొక్క మెడికల్ టెస్ట్ని కండక్ట్ చేయడానికి ముందే ఆ యొక్క అభ్యర్థుల దగ్గర నుండి అటెస్టేషన్ ఫామ్స్, అంటే క్రిమినల్ కేసెస్ కానివ్వండి, అలాగే ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ని తీసుకోవడానికి ఒక అటెస్టేషన్ ఫామ్స్ అయితే ఫిల్ చేసి ఇవ్వాలని చెప్పేసి మనకు ఆ యొక్క అభ్యర్థులకు పిలవడం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి తేదీల ప్రకటన అనేది జరుగుతూ ఉంది. సో నేను ఇప్పటివరకు నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాలకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది, అలాగే ఆదిలాబాద్కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది, అలాగే హైదరాబాద్ మరియు రంగారెడ్డికి సంబంధించి, సైబరాబాద్కి సంబంధించి చాలామంది అడుగుతున్నారు. సో సైబరాబాద్కి సంబంధించినటువంటి ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఆ ప్రెస్ నోట్లో ఉన్నటువంటి సో ఈ యొక్క ఎప్పుడు ఈ యొక్క అటెస్టేషన్ ఫామ్స్ని ఫిల్ చేసి ఇవ్వాలనేటువంటి వివరాలు, ఎక్కడ ఇవ్వాలనేటువంటి వివరాలు కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరాలను, పూర్తి వివరాలను మీకు తెలియజేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని చివరి చూసి ఈ యొక్క వివరాలు మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి, అలాగే ఇటువంటి సమాచారం కోసం మన టెక్ ఫర్ బాబా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వివరాలకు వెళ్ళినట్లయితే ఇది మనకు రిలీజ్ అయినటువంటి ప్రెస్ నోట్ ఫ్రెండ్స్, ఈరోజు రిలీజ్ అయింది. సో ఈ యొక్క ప్రెస్ నోట్లో ఉన్నటువంటి సమాచారాన్ని చూసుకున్నట్లయితే, సో మనకు ప్రొవిజనల్ సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ అనేది మనకు వెబ్సైట్లో అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి ఈ యొక్క ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ పీసీ సివిల్ కానివ్వండి, సివిల్ ఏఆర్, టీఎస్ఎస్పీ, ఎస్ఆర్ సిపిఎల్ కానివ్వండి, ఎస్పీఎఫ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి, సో అన్ని పీసీ సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించిన సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ అయితే మనకు దగ్గరలో ఉన్నటువంటి ఆ యొక్క సైబరాబాద్కి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్స్కి అయితే పంపించడం జరిగింది. సో ఆ యొక్క పోలీస్ స్టేషన్స్లో వీరికి సంబంధించినటువంటి ప్రెస్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అయితే పంపించడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి లిస్ట్ కూడా మనకు సైబరాబాద్ పోలీస్ .gov.in అయితే పొందుపరచడం జరిగిందని చెప్పేసి కూడా వారు అయితే ఈ యొక్క మనకు వెబ్సైట్ నేమ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ యొక్క ప్రెస్ నోట్లో. అదేవిధంగా ఆల్ ద ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ షుడ్ రిపోర్ట్ ఎట్ సిటీసీ పరేడ్ గ్రౌండ్ హైదరాబాద్ గచ్చిబౌలి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే గచ్చిబౌలిలో సెలెక్ట్ అయినటువంటి హైదరాబాద్ సైబరాబాద్కి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా, సైబరాబాద్ అభ్యర్థులందరూ కూడా ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా సిటీసీ పరేడ్ గ్రౌండ్లో సైబరాబాద్ గచ్చిబౌలిలో రిపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో తేదీ ఎప్పుడు అంటే మనకు 7వ తారీఖు నుండి 7, 9, 10 ఈ 3 రోజుల్లో మనకు ఈ యొక్క అటెస్టేషన్ ఫామ్స్ని అయితే తీసుకోబోతున్నారు ఫ్రెండ్స్. 8, 8వ తారీఖు వచ్చేసరికి మనకు హాలిడే కాబట్టి, పండుగ ఉన్నది కాబట్టి, సో 8వ తారీఖు కాకుండా 7, 9, 10వ తారీఖు నాడు ఈ యొక్క అటెస్టేషన్ ఫామ్స్ అయితే తీసుకోబోతున్నారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ యొక్క అటెస్టేషన్ ఫామ్స్ అయితే వారు కలెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ యొక్క అటెస్టేషన్ ఫామ్స్ని ఇచ్చేటటువంటి అభ్యర్థులందరూ కూడా ముందుగా వారికి సంబంధించినటువంటి అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్ని, అలాగే జిరాక్స్ కాపీస్ని, 2 షర్ట్ల జిరాక్స్ కాపీస్ని తీసుకుని రావాలని చెప్పేసి కూడా వారు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే వీటి మీద గెజిటర్ సైన్ అయితే చేయించాలి. సో మనకు అక్కడే గెజిటర్ ఆఫీసర్స్ ఉండడం జరుగుతుంది. సో అక్కడే సైన్ అనేది చేపించవచ్చు. అలాగే ఈ యొక్క అటెస్టేషన్ ఫామ్స్ని మీ యొక్క ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా మనకు ఈ యొక్క ప్రశ్న ద్వారా అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి 7, 9, 10, 11వ తారీఖు నాడు ఈ యొక్క అటెస్టేషన్ ఫామ్స్ని అయితే తీసుకోబోతున్నారు. ఇది మొత్తానికి సైబరాబాద్కి సంబంధించినటువంటి వివరాలు ఫ్రెండ్స్. మొత్తానికి 2 సెట్ల జిరాక్స్ కాపీస్ ఉండాలి, అలాగే 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కావాలని చెప్పేసి కూడా మనకు ఈ యొక్క ప్రశ్న నోట్లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మనకు కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్ వారు రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్. అలాగే ఫ్రెండ్స్, అదేవిధంగా హైదరాబాద్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అది వెరిఫై చేసుకున్న తర్వాత, అది కరెక్టా కదా అని చెప్పేసి వెరిఫై చేసుకున్న తర్వాత మీకు వీడియో ద్వారా అందిస్తాను. అలాగే మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి, అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ప్రశ్న నోట్లు అయితే రిలీజ్ అవుతూ ఉన్నాయి. సో ఆ రిలీజ్ అయిన తర్వాత మీకు ఆ డేట్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో వీడియో ద్వారా మీకు అందిస్తాను. అలాగే మిగతా జిల్లాల వారికి అందరికీ కూడా మెసేజ్లు వస్తాయి ఫ్రెండ్స్, ఎవరు కూడా టెన్షన్ పడకండి. సో అందరికీ అయితే మెసేజ్లు వస్తాయి, కానీ ఒక అందరికి ఒకేసారి కాకుండా కొంత లేట్ అనేది అవుతుంది. సో మార్నింగ్, కొందరికి మార్నింగ్ వస్తుంది, కొందరికి నైట్ వస్తుంది. సో ఈ విధంగా మెసేజ్లు అయితే రావడం జరుగుతుంది. సో మెసేజ్లు వచ్చిన తర్వాత మీరందరూ కూడా అక్కడ వెరిఫికేషన్కి వెళ్ళవచ్చు. అటెస్టేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి. అలాగే మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి అప్డేట్ రాగానే మీకు అందరికీ తెలియజేస్తాను. ఇది ఫ్రెండ్స్ మొత్తాన్ని నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం. సో అందరూ చాలామంది అడుగుతున్నారు, సో మిగిలిన జిల్లాలకు సంబంధించినటువంటి ఎప్పుడు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, అప్డేట్ వస్తే తప్పనిసరిగా మీకు అందించడానికి అయితే ప్రయత్నిస్తాను. సో అటువంటిది అయితే, సో ఇంకా ఏదైనా వేరే సందేహాలు ఏమైనా ఉన్నట్లయితే కాల్ చేయండి, మెసేజ్ చేయండి. సో మీకు అయితే రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అలాగే మీకు మెసేజ్ వస్తుంది ఫ్రెండ్స్. సో మెసేజ్ వచ్చిన తర్వాత మీకు ఎలా అంత క్లారిటీ అయితే ఉంటుంది, కానీ డేట్స్కి సంబంధించినటువంటి వివరాలు తెలియజేయాలని చెప్పేసి మీకు ఈ యొక్క అప్డేట్ అయితే ఇస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ మొత్తాన్ని నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం. సో నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి, అలాగే ఇటువంటి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.